నాటుసారా తయారీదారుల అరెస్ట్. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలోని చెన్నారెడ్డి కాలనీ అడవి ప్రాంతంలో నాటుసారా బట్టీలపై దాడులు జరిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ నాటుసారా స్థావరాలపై దాడులు చేసి ఒకని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అదే గ్రామానికి చెందిన మేడబుజ్జిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అదే గ్రామానికి చెందిన మాట నాగార్జున తప్పించుకొని పారిపోయాడు. అతని కోసం గాలిస్తున్నామని అన్నారు. వారి వద్ద నుండి 430 లీటర్ల బెల్లం ఊట 10 లీటర్ల నాటుసారను స్వాధీనం చేసుకున్నట్లు సీఏ చెప్పారు. నాగార్జున అతను పరాతిలో ఉన్నాడు. దీన్ని బట్టి కాటానికి ఉపయోగించే బెల్లాన్ని కుర్చేడు కుర్చేడు మండలం కుర్చేడు గ్రామానికి చెందిన కోనేపల్లి లక్ష్మీనారాయణ వ్యవసాయ కేంద్రం మర్చెంట్స్ అని ఆయన దగ్గర నుంచి దగ్గరకు తీసుకొస్తా ఉన్నాను. దానిపై మేము పూర్తి నిఘా పెట్టి దాని కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దొరికిన ఈ బిచ్చి పార్కుపై నాగార్జున దానిలో రెగ్యులర్గా సరఫరా చేసి లక్ష్మీనారాయణ కుటుంబం కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దగ్గర నుంచి 10 లీటర్ల నాటుసారే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే 430 లీటర్ల బెల్లం ఓట మసీద్ దాస్తున్నట్టు అక్కడ ఉన్న నశించిన బెల్లం ఓటని ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ మసీద్ దాస్తున్నట్టు ధ్వంసం చేసి విశ్వసారి చేయడం చేసి ఇతను రిమాండ్ పంపిస్తున్నాం. రేపు 2 రోజులు పెద్దవాడు లక్ష్యం చేసి రిమాండ్ పెడతాం. ఈ సందర్భంగా మీకు మనం ఏంటంటే లాక్డౌన్ నేపథ్యంలో తిరుపతి ఎక్స్చేంజ్ సిబ్బందిలో గాంధీ సాధన కూడా పని లేకుండా మోసేసిన ఉన్నాయి. ఈ క్రమంలో నిలబడ జరిగింది. 3 వైపుల నుంచి కూడా ప్రకాశం జిల్లా ఆర్టీపై పవర్ చేస్తూ ఉంది. ప్రకాశం జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మద్దతు షాపులు తీసుకున్నాయి. తీసుకో ముందు తాగేవాళ్ళు చుట్టుపక్కల ఇక్కడ పొలం తెరువు గురుకుల దగ్గర నుంచి పొలం తెరువు దగ్గర నుంచి త్రిపురాంతకం కుర్చేడు దరిసి అడ్డంకి గొర్రెవాడు ఈ గ్రామాలన్నీ పూర్తిగా కవర్ ఉన్నాయి. అట్లాగే ఇటు గుంటూరు జిల్లాలో కూడా ఈ చెల్లూరుపేట మీద కూడా షాపులు తీసుకున్నాయి. తాగేపోవడం వల్ల అక్కడ పోవడం వస్తా 3 వారాలు తెచ్చుకోవడం ఇక్కడ వాళ్ళు ఒకటే దాకా వీళ్ళు మిగతా వాళ్ళు దొరుకుతూ ఉంది. దీన్ని కొంతమంది వ్యక్తులు బెల్ట్ షాపులు ప్రచారం చేస్తున్నారు. ఇది బెల్ట్ షాప్ నేను చెప్పలేము. గవర్నమెంట్ షాపులు తీసుకున్నాయి కాబట్టి చుట్టుపక్కల తెచ్చుకుంటా ఉన్నారు. ఆ తెచ్చుకున్న వాటిలో మిగిలిన వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడమో లేకపోతే ఒకటే తిరిగి అమ్మడం దొరుకుతూ ఉంది. వాటి దగ్గర పూర్తిగా దృష్టి పెట్టుకుందాం. వాళ్ళ వ్యక్తుల మీద కూడా త్వరలో కేసు నమోదు చేస్తాం. అట్లాగే తెలంగాణ నుంచి వస్తున్న ఇక్కడ ఏదైతే ఉందో అందరూ పూర్తి సమాచారం ఉంది. గత 5-6 రోజుల్లో 4 కేసులు పెట్టడం జరిగింది. అందరూ కూడా రిమాండ్ పెడుతున్నాం. 10 రోజులు